రెడ్ క్రాస్ సంస్థ అనేటువంటిది రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక సామాజిక సేవ చేసేటువంటి సంస్థ దీనికి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి గారు రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారు అదే విధంగా వివిధ దాంట్లో జిల్లా కలెక్టర్ల పరివేక్షణలో రాజకీయాలకు అతీతమైనటువంటి సంస్థగా ఒక సామాజిక సేవా దృక్పథంతో మెలిగేటువంటి సంస్థ ఇందుకు వివిధ రకాల నిధులు సేకరించడం స్వచ్ఛందంగా రక్తదానాలు చేయాలనేటువంటి వాళ్ళు అదే విధంగా ఇతరత్ర ఏదైనా మరి మంచిని పెంచాలనేటువంటి వ్యక్తుల యొక్క దాతృత్వంతో వివిధ రకాల నిధులను సేకరిస్తూ దాతల నేతృత్వంతో నడవాల్సిన నిర్వహించాల్సినటువంటి ఈ సంస్థ ఇందులో మరి ప్రభుత్వ పరంగా స్థలం కేటాయించడం భవన సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం సామాజిక చైతన్యం తీసుకొనొచ్చి రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి అని పలు రకాలుగా ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ పరంగా కూడా అనేక రకాలుగా కొన్ని కొన్ని సామాజిక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతమైనటువంటి సంస్థగా పని చేయాల్సినటువంటి బాధ్యత ఆయొక్క రెడ్ క్రాస్ సంస్థకు ఉంది నేను రెడ్ క్రాస్ సంస్థలో లైఫ్ మెంబర్ గా ఉన్నా అనేక రకాలుగా అనేక ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మేము గతంలో శాసనసభ్యుడిగా గాని మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు కూడా రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎవరొచ్చినా కూడా మాకు వీలైన సహకారాన్ని అందించడం ఆయొక్క సంస్థ అభివృద్ధి కోసం పాటుపడడం జరిగింది అదే కోవలోనే మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో ఈ రెడ్ క్రాస్ సంస్థకి ప్రభుత్వ విప్పుగా ఉండి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడిగా ఉండి కాపు రామచంద్ర రెడ్డి గారు ఆయన సతీమణి మరి ఎప్పుడు ఈ సామాజిక సేవలో పాల్పంచుకుందో ఒకవేళ సామాజిక సేవలో పాల్పంచుకుంటే చాలా సంతోషం ఆహ్వానించదగ్గ పరిణామం కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే సభ్యులుగా చేరి ఆయొక్క రెడ్ క్రాస్ సంస్థని ఆధీనం తీసుకోవడం ఇది సరైన పంతాన అందులో 1400 సభ్యులు ఉంటే ఈ 1400 సభ్యుల్లో కూడా 700 మంది సభ్యుల్ని ఒకే రోజు రెండు రోజుల్లో నమోదు చేయించి ఆ యొక్క సభ్యుల్ని కూడా పెంచుకున్నారు ఆ సభ్యులు కూడా ఎవరంటే రాయదుర్గం ప్రాంతానికి కళ్యాణానికి సంబంధించిన వ్యక్తులు కూడా పెట్టారు అంటే ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు కానీ ఒకేసారి అంత పెద్ద మోతాదులో ఈ సభ్యత్వం జరిగిందంటే దీని యొక్క ఉద్దేశం ఎవరైనా గ్రహించవచ్చు ఆ విధంగా అధికారం ఉంది కదా అని చెప్పి ఆ యొక్క సంస్థని ఆధీనంలోకి తీసుకొని ఈరోజు ఆ యొక్క సంస్థ ఉద్దేశాలని విధానాలని ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇందులో మనం చాలా చోట్ల చూసాం ఈ యొక్క సామాజిక సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో రెడ్ క్రాస్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి సంస్థ ఇందులో మరి డిపార్ట్మెంట్లు కానీ ఎవరైనా సరే నమస్కారం పెట్టి ఆ యొక్క సంస్థకు చేదోడువాదోడుగా ఉండేటువంటి చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజకీయ పరంగా మీరు హస్తగతం చేసుకున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో దీన్ని మీరు స్వప్రయోజనాల కోసమా సామాజిక ప్రయోజనాల కోసమా అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఈ కాపు రామచంద్ర రెడ్డి కుటుంబానికి ఉందని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకంటే మొన్నకు మొన్న అనేక రకాలుగా ఈ ప్రచార కార్యక్రమాలు జరిగాయి ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక పోస్టర్ వేస్తే లేదా ఒక ఫ్లెక్సీ వేస్తే దాంట్లో కాపు రామచంద్రారెడ్డి అంటే శివపార్వతులాగా భార్యాభర్త ఫోటోలు వేసుకోవడం కుమారుని కూడా పైన ఫోటో వేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఫోటో వేసి గవర్నర్ ఫోటో లేదు రాష్ట్రపతి ఫోటో లేదు వేయడం వేసిన తర్వాత దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడేటువంటి సంస్థగా దీన్ని తీర్చిదిద్దడం కాపు రామచంద్రరెడ్డి గారి కుటుంబానికి భావ్యమా న్యాయమా నేనేదో రాజకీయ కక్షతోనో లేదా ఇతరత్ర ఉద్దేశాలతో నేను మాట్లాడలే జిల్లా ముఖ్య కేంద్రంలో నేనున్నాను నేను ఈ రెడ్ క్రాస్ సంస్థలో లైఫ్ మెంబర్గా కూడా ఉన్నాం మేమంతా కూడా గతంలో దాని అభివృద్ధి కోసం పాటుపడ్డాం మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరైనా అనంతపురంలో బ్లడ్ బ్యాంకులో ఉండేటువంటి అమర్నాథ్ రెడ్డి గారు అలా రకరకాల వ్యక్తులంతా కూడా ఉన్నారు అంటే ఈ సామాజిక స్పృహతో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి అప్పచెప్పకుండా మీరు దాన్ని ఆధీనంగా తీసుకొని
మీరు ఆ నిధుల గోల్మాల లేకపోతే నిధుల్లో ఉన్నటువంటి అంతరం ఏంటి ఇవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే సంస్థ సభ్యులు కానీ లేదా ప్రభుత్వ పరంగా విచారణ చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారి జోబు సంస్థగానో లేదా కాపు రామచంద్ర రెడ్డి గారి ఇంటి సంస్థగానో దాన్ని తీర్చిదిద్దితే సమాజంలో ఉదారంగా రక్తాన్ని దానం చేయాలనుకునే వాళ్ళు, స్వచ్ఛందంగా వచ్చి ఈ రకంగా ఏదైనా తోడ్పడదాం అనుకున్న వాళ్ళు, ఈ రెడ్ క్రాస్ సొసైటీ మరింతగా అభివృద్ధి జరగాలని అనేక కళలు కలిగినటువంటి వాళ్ళు చాలామంది యొక్క శ్రమ సహకారం దాతృత్వం దాంట్లో మిళితమై ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు దీన్ని రేపు ఎన్నికల్లో కూడా ఏదో కలెక్టర్ గారు పెట్టి అజెండా ప్రకారం ఏదో సర్వసభ సమావేశం పెట్టారంట. నేను నిజంగా మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా మీ సత్యమని కానీ మీ కుటుంబ సభ్యులు కానీ రాయదుర్గం కాకపోతే జిల్లా కాకపోతే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసుకోండి, లేదా సామాజికంగా మీరు ఒక సంస్థ స్వచ్ఛందంగా పెట్టుకోండి. ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలంటే మరి కాపు ట్రస్ట్ అనో లేకపోతే కుమారుని పెడుతూ ట్రస్ట్ పెట్టుకొని చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. సొంత నిధులు పెట్టి మరింతగా మేము కూడా వచ్చి ఆహ్వానించి అవసరం వస్తే మిమ్మల్ని సన్మానం చేయడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ ఒకప్పుడు డాక్టర్ రామసుబ్బయ్య గారు, డాక్టర్ రామాంజన్ లాంటి ఎంతోమంది రాజకీయ పార్టీలకు అతీతంగా తీర్చిదిద్దినటువంటి ఆ సంస్థనే అనంతపురంలో, దీంట్లో కూడా అన్ని రంగాలు విఫలమైనాయి, అన్ని రంగాల్లో రాజకీయ జోక్యం అయింది. దీంట్లో కూడా రాజకీయ జోక్యం చేసి దీన్ని నిర్వీర్యం చేస్తే, దీన్ని మలినం చేస్తే మరి రాబోయే కాలంలో మరి యువత కానీ మరొకరు కానీ ప్రతి సంస్థల్లో కూడా చొచ్చుకొని జొరబడి ఈ ఇది ఏదో మన ఆధీనంలోకి వస్తే, మన పెత్తనం కొనసాగిస్తే వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత ప్రచారాలు కొనసాగించుకోవచ్చు, రాజకీయ ప్రయోజనాలు కూడా ఆశించవచ్చు అనేటువంటి భావన సందేశం మీరు ఇచ్చిన వాళ్ళు కాదా. నేను ఒకటి అనుకుంటున్నాను, రాజకీయ ప్రయోజనాలు ఎప్పుడైతే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్వార్థ ప్రయోజనాలు వస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులు కుమారునితో సహా జగన్మోహన్ రెడ్డి గారితో వేస్తే అది కేవలం వైఎస్ఆర్సీపీ సంస్థగా, ఒకవేళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ట్రస్ట్ పెట్టుకొని మీరు అధ్యక్షులుండి శాశ్వత అధ్యక్షులుగా ఉండండి, మీరు ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టుకోండి, అన్ని రకాలు చేయండి. దాంట్లో వివిధ రకాలుగా యొక్క దాతల యొక్క నిధులు ఉన్నాయి. మా అందరి కష్టం కూడా ఉంది గతంలో, ఆ స్థలం కూడా అది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి అది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచో రాష్ట్రం నుంచో వచ్చేటువంటి నిధులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలు పార్టీలు అతీతంగా అందరి రక్తం ఒకటే, మానవునంతా ఒక్కటే అనేటువంటి భావనతో కొనసాగాల్సినటువంటి ఆ రెడ్ క్రాస్ సొసైటీని కేవలం అది కొన్ని వర్గాలకే కొన్ని పార్టీలకే అనేటువంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటే సొంతంగా ట్రస్టులు పెట్టుకొని సొంతంగా మీకు వచ్చినటువంటి లాభాల్లోనో మీ వ్యాపారాల్లోనో రాజకీయంగానో సంపాదించిన సొమ్ముతో మీరు ట్రస్టులు పెట్టుకొని మీరు ఆ యొక్క కార్యక్రమాలు ఇంకొక చోట బిల్డింగ్ మంచి బాగుంది కట్టుకొని నిర్వహించుకున్న తప్పులేదు. కానీ ఈ విధంగా సామాజిక చైతన్యాన్ని తీసుకురావాల్సిన దిశలో ఉన్నటువంటి ఆ సంస్థ, అదేవిధంగా సామాజిక పరంగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఉన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీని దయచేసి రాజకీయ రంగు పులమొద్దండి, స్వచ్ఛందంగా తప్పుకోండి. రేపు జరిగేటువంటి సర్వసభ సమావేశంలో మీరు ఎవరో ఒకరిని ఏ పార్టీలకు సంబంధించినటువంటి కుల మత రాజకీయాలకు అతీతమైనటువంటి సేవాభావం కలిగిన వ్యక్తిని మీరు ఎన్నుకోండి. మరి అది ప్రజలకు భవిష్యత్తులో దోహదపడుతుంది. అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా విప్పుగా మీరు మరింతగా నిధులు తీసుకొని వచ్చి వాళ్ళకి చేతులకు వాదులుగా ఉండి సహకరించి జిల్లా కాకపోతే ఇంకా రాష్ట్రాల్లో లేదా రాయదుర్గంలోనూ అనేక శిబిరాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టడానికి మీరు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దీన్ని రాజకీయ పరంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత ప్రచారాల కోసం చేసేటువంటి సంస్థగా మార్చడం బాధాకరం, దీన్ని నిజంగా ఖండిస్తున్నాం. అందుకనే ఇప్పుడైనా స్వచ్ఛందంగా తప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో అయినా సభ్యులు కానీ ఇంకొకరు కానీ మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఒకనొక సభ్యుడు రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ అని చెప్పి ఫోన్ చేస్తే రెడ్ క్రాస్ అంటే ఏంటో నాకు తెలియదు, ఏదో నాకేమీ దానికి సంబంధం లేదు, ఏంది ఆ సొసైటీ అనేటువంటి వాళ్ళని కూడా దాంట్లో సభ్యులుగా చేరిస్తే మరి ఈ విధంగా మంచి ఉద్దేశంతో లక్ష్యాలతో విధానాలతో సూత్రాలతో నడిచినటువంటి ఈ సంస్థని ఈ విధమైనటువంటి అగమ్య గోచరంగా అస్తవ్యస్తంగా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి కాపు రామచంద్ర రెడ్డి గారు కూడా నేను మనవి చేస్తున్నా. నేను ఏదో ఒక రాజకీయ పార్టీగా కాదు, ఒక రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యుడిగా ఒక సామాజిక స్పృహ బాధ్యతను వ్యక్తిగా నేను మనవి చేస్తున్నా. నేనేం డిమాండ్ కూడా చేయడంలా, దయచేసి మీ కుటుంబ సభ్యులు తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే మీకు హుందాగా గౌరవంగా ఒక సామాజిక స్పృహ మీలో ఉందని చెప్పి నాబోటి వాళ్ళు కూడా అనుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆయన్ని మీ ద్వారా మనవి చేస్తున్నా, అభ్యర్థిస్తున్నా.
అక్కడ సభ్యులు కూడా మీరు ఆలోచించండి రాజకీయ ప్రయోజనం కావాలంటే మేము అధికారం ఉన్నప్పుడు ఎంతమందినో రాజకీయ పార్టీ నాయకులను కూడా అక్కడ అధీనంలోకి తీసుకోవడానికి పెద్ద సమస్య కాదు కానీ ఆ విధమైన ఆలోచన మంచిది కాదన్న దీంతోనే చాలా మంది వచ్చినా మేము నివారించాం మరి రామసుబ్బయ్య గారు లాంటి వ్యక్తులు మెడికల్ కాలేజ్ కోసం ఆయన కష్టపడింది రెడ్ క్రాస్ కోసం రామాయణాలు చాలామంది పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ యొక్క సంస్థలో మీ జోక్యాన్ని తగ్గించుకొని పరోక్షంగా మీరు సహాయ సహకారాలు అందించి స్వచ్ఛందంగా తప్పుకుంటారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనవి చేస్తున్నా ఇలాంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఒక సాంప్రదాయబద్ధంగా నడిచేటువంటి సంస్థల్ని దయచేసి రాజకీయాల పట్ల లేదా మరో రకంగానో దాన్ని స్వప్రయోజనాల కోసమో తీర్చిద్దే పరిస్థితులు ఉన్నప్పుడు నివారించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ముఖ్యమంత్రి గారిని కూడా అభ్యర్థిస్తున్నా దయచేసి మీ శాసనసభల్ని నియంత్రించి ఈ యొక్క రేపు ఎన్నికల్లో కూడా నివారించి జిల్లా కలెక్టర్ ఆధీనంలో పెడతారా పెట్టండి ఇంకా ఏదైనా వేరే రకంగా చేయండి కానీ ఇలాంటి రాజకీయ జోక్యాన్ని నివారించమని చెప్పి నేను ఆయన కూడా ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను.